గత గత ప్రభుత్వంలో నీకు అధికారం భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల్లోనూ ఒక్క టెట్కో ఇల్లు నువ్వు ఇవ్వగలిచావా? ఒక్క ఇల్లు ఇవ్వగలిచావా? షేర్వాల్ టెక్నాలజీ అని పెద్ద పెద్ద పెట్టేవే పెట్టి ఏం చేసావు? స్క్వేర్ ఫుట్ వచ్చి 2000 రూపాయలకు వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చావు. పేదవాడి తాలూకా కష్టాన్ని వచ్చి స్క్వేర్ ఫుట్ దగ్గర 500 రూపాయలు దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తావు. కేంద్ర ప్రభుత్వం 7 లక్షలు ఇస్తే 5 లక్షలు నువ్వు శాంక్షన్ ఇచ్చావు. అందులో కేంద్రం ప్రారంభించండి 3 లక్షలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చి ఫౌండేషన్ వేసి పెట్టి 2,60,000. అందులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చి 90% పూర్తి చేసిన వెళ్ళి 80,000. స్క్వేర్ ఫుట్ ఎంత పెట్టావు? 2,000 రూపాయలు భూమి ఇచ్చి. ఇది దోపిడీ కాదా? ఇది నువ్వో పైపు వచ్చి వచ్చి పెద్ద నా రంగనాశిలోకి వచ్చి మాట్లాడుతున్నావు, వచ్చి ముందుకు వచ్చి చెప్తున్నావు దోపిడీ చేసి తిని పేదవాడి రక్తాన్ని తాగి మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతావా? వచ్చేటికి రక్తదానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పారు, ఆయన పాదయాత్రలోనే చెప్పారు. ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండకూడదు, ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలి, సొంత స్థలం ఉండాలి అనే ఆ నేపథ్యంలోనే ఈ టిట్కో ఇళ్లలోనే వచ్చి అవినీతి జరిగింది. వాళ్ళ నంద్యాలలో బయాలజీలోనే చెప్పారు జరిగింది. నా ప్రభుత్వం వస్తే 300 SFT ఉన్న ప్రతి ఒక్కరికి సామాన్యులకి ఉచితంగా ఇస్తానని చెప్పాడు. 2,65,000 రూపాయలు వారిద్దరు నువ్వు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ అని చెప్పని ఆ 300 అడుగులున్న ఇల్లుని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి పూర్తి చేస్తున్నాం, ఇస్తున్నాం. అవి 30 లక్షలతో ఈ స్థలాలు ఇచ్చినాం, దాంతో కల్పిద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఎస్ విధానం అందరికి ఒకేసారి ఇద్దామని అనుకుంటే కోర్టుకెళ్లి స్టేలు తీసుకొచ్చావు. నువ్వు కాదా, నీ తాబేదారులు కాదా? మొన్న ఇప్పుడు చూశాను ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవరో మీ అబ్బాయి చంద్రబాబు నాయుడు కొడుకు, ఎవరో బొత్స గారిని వచ్చి చెప్పనండి, రుజువు పెట్టండి సాధ్యమని. ఇవాళ మరి ఈ రామచంద్రరావు రుజువు కాదా? అది కూడా చెప్తాను రుజువులు. ఏ ఇది అబద్ధమా? నవ్విపోతారు ఎవడైనా సరే చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న చూస్తూ ఏమనుకుంటున్నాడని రత్న, నేను చెప్పిన నిజాలు, నువ్వు చెప్పిన నిజాలు కాదని ప్రజలు నమ్మే కదా. నేను అక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఇంకా ఎంత ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తావు? పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదు, పేదవాడి భూమి ఇవ్వకూడదు, రైతుకు వచ్చి సంక్షేమ కార్యక్రమం జరగకూడదు. ఏది తెగితే ఏదో ఒకటి పెట్టి ఎక్కడో వ్యవస్థలో జరుగుతున్నప్పుడు 100 కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడో ఒక చిన్న పొరపాటు 0.1% ఎక్కడో చిన్న చిన్నవి జరుగుతుంటాయి. జరగలేదు మనం దాన్ని మీద ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దాని వెంటనే రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు దాని మీద తగు చర్యలు తీసుకుని దాన్ని సరిదిద్ది దాన్ని సక్రమార్గంలో మళ్లీ అయ్యేటట్లు చేయడం అనేది ప్రభుత్వం తాలూకా ధ్యేయం. ఆ రకంగానే ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి తీసుకుంటున్న చర్య. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి చర్య తీసుకున్నావా? నీకున్న సంవత్సరంలో ఏ కాలమైనా ఇలాంటి కార్యక్రమం చేశావా? లేదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా సిగ్గుపోతారు అవి అది చేసి. నువ్వు చేస్తున్న అదేది అది ఏది ఏది స్టేరి అది ఎవరు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రకటన ఏది ఒక కార్యక్రమం ఇచ్చారు ఏది ఆ కార్యక్రమం అబ్బేది ఇది కాదమ్మా. అది ఇప్పుడు అబ్దుల్ కలాం గారితో ఇచ్చావు కదా ఒకటి పేజీ తెలుగుదేశం పార్టీ తన కార్యాచరణ కాగితం ఇచ్చావు కదా, అది ఇగో తెలు శాంతి. ఇటీవల
కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అంటే బెయిల్ తెచ్చి బెయిల్ తెప్పించి ఈ తాలూకా లాయర్ నొచ్చి దానికి స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి ఆ లాయర్ తో బెయిల్ తెచ్చి తెప్పించి నందుకు వచ్చండి ఈ నిరసన ఈ ఇంటి ముందు చేయాలి ఎవడి ఇంటి ముందు చేయాలి ఇది జనరల్ ఇంటి ముందు అర్జున్ గారి ఇంటి ముందు తెలుగుదేశం నాయకు ముందు చేయాలి ఇవన్నీ ర్యాలీలు కాదా వాస్తవంగా చెప్పండి ఇది ఏ ఆలోచన లేదా ఏమంటే వృత్తి అంటది వృత్తి వృత్తి అని చెప్పి ఏ పనికి మాల పనికి ఎంత తయారైపోతారు వృత్తికి మరి పనికి పనికి మాల ఏదో చేసారా దానికి ఒక నిబంధన అంటూ లేదా ఏం మాట్లాడతారండి ఎవరు వారు చేస్తారంటే వృత్తులను ఇంకోటి చేస్తారంటే ప్రవృత్తులు ఏం మాట ఇది కర్మ మాకు వచ్చింది ఇలాంటి ప్రతిపక్ష మొన్నో ఈ కర్మకు వచ్చింది కానీ చిటుక్కున బెయిల్ వచ్చిందండి చిటుక్కున బెయిల్ ఎందుకు వచ్చిద్దు ఇలాంటి మీలాంటి లాలచిగాళ్ళు మీలాంటి లాలచి తత్వంతో ఉన్న వాళ్ళు మీలాంటి మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడే చదువుతుంటాయి చూడండి నీకు నేనేం మామూలు ఇగో ఇది కోట్లాలు యాభై ఎవరి వాళ్ళు ఇచ్చిన ఇది లాయర్ ఇది ఇగో వి రామచంద్రరావు ఎంఏ అబ్దుల్ కలాం అండ్ ఆర్ రాంగోపాల్ రెడ్డి వీళ్ళు దానికి నేనేమి వేగ్గా మాట్లాడలేదు మళ్ళీ తిరిగి వీళ్ళే ఇది వచ్చి ఇవాళ సాయంత్రం ఎక్కడికి ఏమనుకుంటున్నారంటే ప్రజలు అమాయకులు చెవులో పోటీగా మీరు చెప్పిందని తింటారు అనుకుంటున్నారా పూర్తిగా తీవ్రంగా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ దౌర్జన్యాలకు వచ్చి ఎక్కడో పూర్తిగా ఇంకా ఇప్పటికే పోయింది ఇంకా పూర్తిగా పార్టీ మట్టిగట్టుకు పోయే పరిస్థితి దగ్గరలో త్వరలో ఉంది నేనంటున్న మాట కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు అంటున్న మాట ఇలాంటి ద్వంద్వ వైఖరులు ఇలాంటి ద్వంద్వ విధానాలు ఇలాంటి వ్యవస్థకు వచ్చి చేడొచ్చే కార్యక్రమాలు సామాన్యులకు వచ్చి మేలు జరుగుతుంటే జగనీకంట మోకాలాడి వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడుతున్న ధర్నాలు అభివృద్ధి జరుగుతుంటే దాన్ని అడ్డుకొని చేస్తున్న కార్యక్రమాలని ఇవన్నీ కూడా ప్రజలు వీక్షిస్తున్నారు ఇవన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా ఎప్పుడు కూడా భగవంతుడు మనం ఇచ్చేస్తే తప్పు మీద మీద భగవంతుడు చూస్తుంటాడు వీడి మాటలేంటి వీడి చేతలేంటి ఏ కార్యక్రమం చేస్తున్నాడు దానికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఇస్తుంటాడు దేవుడు ఇవ్వడానికి పొరపాటు దీనికి సమాధానం చెప్పమండి ఇవాళ రాలేదు చేస్తాడు రాలేదు ఏ ముఖం పెట్టుకుని రాలేదు ఇంకా శాంతి రాలేదు చేస్తున్న వేద పనులు చేసిన వచ్చి ఇంక శాంతి రాలేదు ఇవన్నీ ఎంత బాధపడుతున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగి నేను రాత్రి నేను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను రాత్రి ఎస్పీతో మాట్లాడాను ఎందుకు జరిగింది ఈ సంఘటన ఇది ఎంత ప్రేరేపణ లేకపోతే ఆ కుటుంబాన్ని అతన్ని ఎంత మీరు హిమిలేట్ చేయబోతే ఆ కార్యక్రమం అసలు చేసుకున్నాడంటే మన ఏదో ఆవేశంలో కావేశంలో చేసుకున్నాడులే అని అన్నాక అతను భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు ఏంటిది ఇది ఏమిటంటే ఏదో ఎక్కడో జరిగింది ఇది తప్పు ఏ విధంగా విమర్శిస్తే అందరం బాధపడుతున్నాం దీనికి ఇది ఒకరు కాదు వ్యవస్థ అంతా కూడా దీని బాధ్యత వహించవలసిన అవసరం ఉంది అంత సానుభూతి తెలవలసిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో వచ్చి మీరు రిలీజ్ చేసి దానికి బెయిల్ తీసుకొచ్చి వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు చాలా బాధాకరంగా ఉంది సైమిల్టేనియస్ గా ఏదైతే ఇళ్ల పట్టాలకి ఏదైతే తిట్టుకో ఇళ్ళకి గత ప్రభుత్వం తిట్టుకో ఇళ్ళలో చేసిన అవినీతి ఉందో అవినీతి లేకుండా 300 ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఉచితంగా ఇవ్వాలని అలాగే 430-365 ఎస్ఎఫ్టి ఉన్న వాళ్ళది బ్యాంకుల్లో మీరు కట్టిన డబ్బు వచ్చి కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ కి కట్టవలసిన అప్ఫ్రంట్ కి అందులో 1/4 సగం మాత్రమే కట్టారు
ఆ మిగతా డబ్బును కూడా మీతో ఇప్పటికే మీకు వచ్చి ధృవీకరణ పత్రాలు వచ్చి మీ ఇంటికి చేర్చాము. వాళ్ళందరూ దాన్ని మీరు పూర్తి చేసిన తర్వాత ఆ ఇల్లు కూడా పూర్తి చేసి మీకు కూడా త్వరలోనే ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి గారు తనకు ఆదేశంగా మీ అందరికీ మనవి చేస్తూ కోర్టుల్లో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగించి తప్పకుండా అందరికి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని మరి మనవి చేస్తూ ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్తూ చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తూ సంక్షేమానికి అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ కొంత వైఖరి ద్వంద్వ వైఖరికి చరమగీతం పాడాలని కోరుతున్నాను. ఏదమ్మా దీపావళి వచ్చి దీపావళి రోజు వచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి ఒక ఆదేశం ఇచ్చింది, వారి నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రాల్లో కూడా జరగాలని నిర్ణయించాము. 8 నుంచి 10 గంటల వరకు 2 అవర్స్ మాత్రమే బాణ సంచారాలు ఏదైతే దీపావళికి సంబంధించిన ఉన్న కార్యక్రమం ఉందో జరుపుకోవాలని, పొల్యూషన్ కి ఇబ్బంది లేకుండా ఉండే కాకస్ మాత్రం వినియోగించాలని అనేది నిర్ణయించి కోవిడ్ తాలూకా అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఈ దీపావళి ఉత్సవాలు కూడా చేసుకోవాలని ప్రధానికి కూడా మరి మీ ద్వారా తెలియపరుస్తున్నా. దీపావళికి సంబంధించి సో ముందైతే అనుకున్నాము, ఏది ఇది అనుకున్నారు డిస్కషన్ లోను, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. పాపం చాలా కుటుంబాలు దీని మీద ఆధారపడి అవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో దానితో పాటు ఈ ఈ పరిస్థితులు కూడా కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చారు, దానికి అనుగుణంగా ఉంది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం.